నన్ను అతిరథ మహారాజులందరికీ నమస్సమాంజలి. ముఖ్యంగా రామారావు గారిని చాలా అభినందించాలి. ఈ రోజుల్లో కూడా ఇంకా ఒక కాన్సెప్ట్ కోసం, ఒక మంచి కథ కోసం ఆలోచించి ఎవరూ చేయనటువంటి సాహసం చేసి ఈ ఘంటసాల గారి బయోపిక్ తీయడం అనేది చాలా అభినందనీయం. ఆ దాని గురించి ఆయన చాలా స్టడీ చేసి శ్రమపడి ఓ మంచి మంచి ఆర్టిస్టులు వెతికి ఈ సినిమాని కంప్లీట్ చేశారు. నేను షూటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. దీంట్లో మా మిత్రులు చాలామంది, సాయి వెంకట్ గారు అని ఉండి, రావిపల్లి రాంబాబు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత కష్టపడారో, కృషి చేశారో నాకు ప్రాక్టికల్గా తెలుసు. నాకు అలా రామారావు గారు ఆయనే నిర్మాతగా, ఆయనే దర్శకుడిగా ఈ చిత్రాన్ని చక్కగా రూపొందించారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మహానటి సినిమా బయోపిక్ విడుదలైన తర్వాత దానికి ఎంత క్రేజ్ వచ్చిందో, ఇప్పుడు కృషి గారి దర్శకత్వంలో జరుగుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా అంతే పేరు వచ్చింది. అలాగే ఈ సీజన్ అంతా కూడా బయోపిక్ సీజన్ కాబట్టి ఈ ఘంటసాల బయోపిక్ కూడా అంత గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ టీం అందరినీ, కోడేటర్ కరీ బాలాజీని అలాగే టీం అందరినీ కూడా పేరు పేరిన అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఘంటసాల ద గ్రేట్ ఈ బయోపిక్లో ఘంటసాల గారి మామగారి క్యారెక్టర్ నేను చేయడం జరిగింది. ఈ బయోపిక్ స్టార్ట్ చేసిన బిగినింగ్లోనే ఈ వేషం నేను చేశాను. రామారావు గారు ఘంటసాల గారి పైన ఉన్న ఆ భక్తి గౌరవాలు, ఆయన చేస్తున్న ప్రతి నిమిషం, వర్క్ చేస్తున్న ప్రతి నిమిషం అందులో కనిపించింది. సినిమాలో కూడా ఆ భక్తి అలాగే కనిపిస్తుందని డెఫినెట్గా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క షాట్ చేస్తున్నప్పుడు ఆ వచ్చిన ఎక్స్ప్రెషన్కి ఆయన ఆనందం చూస్తుంటే అర్థమయ్యేది ఆయన ఎంత కమిటెడ్గా సినిమా తీస్తున్నా అన్నది. ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకోవడంలో నిజంగా ఆయన చాలా చాలా శ్రద్ధగా చేశారు సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఘంటసాల గారిని, అంటే ఘంటసాల గారిని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పటి జనరేషన్కి ఘంటసాల గారు ఏమిటో కూడా చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే చాలామందికి ఇప్పటి జనరేషన్ మనం పేరు చెప్తే ఎవరు వాళ్ళు అని చూసే పరిస్థితుల్లో ఉన్నారు. కనుక ఇంత గొప్ప గాయకుడిని ఈ జనరేషన్ కూడా అంతకన్నా ఎక్కువగా గౌరవిస్తుందని, ఈ సినిమా అంతకన్నా గొప్పగా హిట్ కావాలని, ఈ బయోపిక్ సీజన్లోకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్గా నిలబడాలని రామారావు గారి కృషి ఫలించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి, పత్రికా వారికి, ఘంటసాల మూవీ టీం అందరికీ నా నమస్సుమాంజలి. ఘంటసాల గారి పైన బయోపిక్ తీయాలంటే చాలా కష్టం, అంత గట్స్ ఉండాలి. నిజంగా రామారావు గారికి మరి ఘంటసాల గారి మీద ఏం అభిమానం ఎక్కడ వచ్చిందో తెలియదు, ఎలా పుట్టిందో తెలియదు, కానీ నిజంగా ఎంత ప్రేమతో ఈ సినిమా చేశాడంటే ఘంటసాలే ఆయనలో వచ్చాడేమో అనుకునేలాగా అంత ప్రేమగా, అంత ఆత్మీయంగా చేశారు. నిజంగా నాకు ఒకరోజు బాలాజీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ మీరు హీరో చేయాలన్నాడు. హీరో చేయడం ఏంది, నేను అసలు నాకే, నేను సాయి వెంకట బాబు ఫోన్ మాట్లాడేది అని. సార్ మీకే సార్ నేను హీరో చే, అంటే బాలాజీ షాక్ అయిపోయినా, బాబు నేను హీరో చేయడం ఏంది, ఇది నువ్వు ఏదో జోక్ చేస్తున్నావు అంటే, కాదు సార్, ఘంటసాల గారి మీద అద్భుతమైన సినిమా తీస్తున్నాం రామారావు గారి దర్శకత్వంలో. అప్పటి హీరో, అప్పటి ఫస్ట్ హీరో ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, ఆ క్యారెక్టర్ మీరు చేయాలి సార్ అన్నాడు. ఓహో, అలాగా అయితే ఇందులో హీరో ఎవరు అన్నాను. ఇంకెవరు, ప్రముఖ సింగర్ కృష్ణ చైతన్య అనగానే, నేను సెట్లోకి వెళ్ళి చూడగానే కృష్ణ చైతన్య ఆ మేకప్లో ఘంటసాల గారిని చూసినట్టే కనిపించారు. ఆ సెలెక్షన్ అంత అద్భుతంగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ లొకేషన్లో నేను కృష్ణ చైతన్యనే చూస్తూ కూర్చున్నాను. ఎంత బాగా కుదిరాడంటే అబ్బాయి, నిజంగా నిజంగా ఘంటసాలకి కృష్ణ చైతన్య కాకపోతే ఇంకా సమస్య లేదు, అంత ఆ ఫీల్ రాదన్న ఉద్దేశం. నిజంగా ఆయనకి మళ్ళీ భార్యగా రియల్ ఆ మృదుల గారిని పెట్టారు. ఆయన వైఫ్నే మళ్ళీ వేరే వాళ్ళని కాకుండా ఆమెనే పెట్టడం జరిగింది. అదేవిధంగా రామారావు గారి షూటింగ్లో నేను చూసినప్పుడు ఆయన ఫస్ట్ డైరెక్షను
కానీ ఆయన చేస్తున్న ప్రతి సీన్, ఒక 10-15 సినిమాలు తీసిన దర్శకుడి యొక్క మెచ్యూరిటీ ఎట్లయితుంటుందో అలా చేయడం జరిగింది. అదేవిధంగా కాంప్రమైజ్ కాలేదు, డబ్బు పెట్టే విషయంలో కానీ చాలా ఖర్చు పెట్టి హై క్వాలిటీతో సినిమా తీశారు. రామారావు గారితో ఈ 2 సంవత్సరాల ఈ ప్రయాణంలో నేను ఆయనలో చూసింది ఏంటంటే, క్వాలిటీ కోసం ఆయన ఎక్కడి దాకైనా వెళ్తాడు, క్లారిటీ కోసం ఎంతవరకైనా వెళ్తారు రామారావు గారు. ఇంత అద్భుతమైన సినిమాని మహానటి సావిత్రి ఏదైతే బ్లాక్ బస్టర్ ఇచ్చిందో తెలుగు ఇండస్ట్రీలో, అంతకన్నా బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఎందుకంటే ఘంటసాల గారికి ఈ రోజు వరకు కూడా లక్షలాది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఘంటసాల సినిమా అంటే మరి ఇందులో ఘంటసాల గారి జీవితంలో డ్రామా ఉందా, మెలో డ్రామా ఉందా, గొప్ప ఆకట్టుకునేటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏముంటాయి ఘంటసాల సినిమా అంటే? ఒక కమర్షియల్ సినిమాగా అద్భుతం సాధించేటువంటి లక్షణాలు ఏముంటాయి అని ఒక సామాన్య ప్రేక్షకుడు అనుకునే అవకాశం ఉంది. కానీ ఘంటసాల గారి విషయంలో అలా అనుకోని వాళ్లే మన తెలుగు ప్రేక్షకులు. ఎందుకనంటే ఈ సినిమాకి కావలసిన ముడిసరుకు ఒక గొప్ప విజయాల పరంపరని నమోదు చేయటం కాదు, ఒక గుండె తడిమే సినిమాలాగా చేయగలగటమే ఒక గొప్ప సక్సెస్కి మూల కారణం అవుతుంది. అది ఘంటసాల గారి వ్యక్తిత్వంలో పుష్కలంగా ఉంది. ఇంతకన్నా గొప్ప ముడిదినిసి ఏముంటుంది? సక్సెస్ అనేది కేవలం కొన్ని ఇంగ్రీడియంట్స్, కొన్ని ముడిసరుకులు, కొన్ని మూల పదార్థాలు ఉంటే మాత్రమే సక్సెస్ అని నిర్వచించబడుతున్నటువంటి ఈ రోజుల్లో గుండెని తడిమే చిత్రాలు కూడా అద్భుత విజయాలు సాధించాయి అని చెప్పడానికి మన ముందు చాలా చిత్రాలు ఉన్నాయి. అలాంటి కోవలోకి ఒక ఘంటసాల గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడానికి, ఒక సినిమాగా తీయటానికి డబ్బుంటే సరిపోదు, డబ్బుంటే సినిమా తయారవుతుంది. కానీ ఇలాంటి సినిమాలు తీయటానికి డబ్బుంటే సరిపోదు. కానీ అలాంటి సందర్భంలో ఒక డబ్బు లేని మనిషి, డబ్బును మాత్రమే నమ్ముకుని సినిమా తీయటాన్ని నమ్మని మనిషి, ఒక లబ్బు డబ్బును నమ్ముకున్న మనిషి, ఈ లబ్బు డబ్బు అంటే ఏంటి, గుండెకాయ. మా రామారావు గారి గుండె ఆ ఘంటసాల గారి పట్ల అంత ఆరాధనతోటి, ప్రేమ కాదండి ఆరాధనతోటి స్పందించింది కాబట్టి ఆయన నిద్రపోనివ్వలేదు. నిరంతరం దీన్ని ఒక సినిమాగా మనం చెయ్యాలని ఒక ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా కూడా ముందుకొచ్చి చేయటం అది, ఇది చాలా 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 గొప్ప విషయం. ఎప్పుడైతే మనకి ఒక ఘంటసాల గారు అంటే కొన్ని హాయి పాటలు, వేదాంతం పాటలు, చివరికి భగవద్గీతతో పరాకాష్ట చేరుకున్న ఒక జీవిత చరిత్రలోని కొన్ని సున్నితమైన అంశాలను కూడా స్పృశిస్తూ మొత్తం ఆవిష్కరించాలంటే ఎంత రీసెర్చ్ చేయాలి, ఎంతమందిని కలవాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఎంతమంది అనుమతులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన రామారావు గారు ఒక గుండె ధైర్యంతో చేశారు తప్ప ఒక డబ్బు ధైర్యంతో చేయలే. అటువంటి సినిమా ఇది. ఈ సినిమాలో ఆయన ఘంటసాల గారు ఇంక ఒక్కటే మాట చెప్తా, ఆయన ఎంత వినయశీలి, సౌజన్యశీలి, సంపన్నశీలి అంటే, ఏ తల్లి నాకు మొదటి మాదా కవళం వేసిందో కానీ నా జోలిలో నేను ఇంత గొప్ప గాయకుడిని కాగలిగాను, ఇంత గొప్ప జీవితాన్ని ప్రసాదించిన ఆ కవళానికి, ఆ అమ్మకి, ఆ అమ్మ హృదయానికి నేను నమస్కరిస్తున్నానని ప్రతి చోట చెప్పేవారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తిత్వం అది, ఆ మాదా కవళమే, ఆ అమ్మ మాదా కవళమే ఘంటసాల గారి అమృతగళమైంది. ఇవాళ మనం అదృష్టవంతులం. ఒకసారి ఆయన యొక్క జీవితాన్ని ఆవిష్కరించడానికి ఒక మనిషి అంటూ నేనున్నాను అని ఎన్నో తపనలు పడుతూ, కష్టాలు పడుతూ కూడా దీన్ని ఇవాళ మనం ముందుకు తీసుకొచ్చారంటే నిజంగా రామారావు గారిని, వారి టీంకి తెలుగు జాతి నిజంగా రుణపడి ఉంటుంది. రామారావు గారు తప్పకుండా మన తెలుగు ప్రజలు రసజ్ఞులు, తెలుగు ప్రజల గుండెల్లో ఘంటసాల గారు చిరంజీవి కాబట్టి ఈ సినిమాను కూడా తప్పక చిరంజీవిని చేస్తారు, తప్పకుండా అద్భుత విజయాన్ని మీకు ఇస్తారు. ఈ టీం అందరినీ అభినందిస్తూ మరి ఇందులో నేను కూడా ఒక పాత్ర పోషించేటువంటి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పేరు పేరున పెద్దలందరికీ, ఇందులో పార్టిసిపేట్ చేసిన కళా బృందానికి, సాంకేతిక బృందానికి, అన్ని శాఖల వారికి ముందుగా నా కృతజ్ఞత సిద్ధపత్రం.
ఘంటసాల గారు అనగానే ఒక సంస్కారవంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అని మనకి గ్రాహ్యం. ఒక అద్భుతమైనటువంటి సంగీత విభాగానికి సంబంధించి చిత్రసీమకి రాకముందు పడిన పాటల దృష్ట్యా అటువంటి కుటుంబంలో పుట్టి ఒక మంచి అమ్మలు ఒక వారం రోజులు సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది మళ్ళీ సోమవారం మొదలవుతుంది. అలా రోజుకొక చోట కూడా భోజనాలు చేసుకుంటూ విద్య గడిపిన ఒక మంచి కుటుంబీకుడి కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి అనుబంధంగా సాధించిన సాధించాల్సిన లక్ష్యం కోసం ఆయన ఏ రకంగా ఏ రకమైన ఇళ్లలో ఏ రకమైన తల్లుల భోజనాలు పెడితే తింటూ చేసుకుంటూ పనిచేశాడో నిర్వివాదంగా మనకి తెలుసు. నేను ఆయన్ని బహుశా ఒక 40 సంవత్సరాల క్రితం అంటే మేము కాలేజ్ స్టడీస్ అయిపోతూ అంటే అట్లా పీజీలు డిగ్రీలు అవుతున్న టైంలో ఆయన ఆలయ వ్యవస్థకి వాళ్ళకి ఆలయాలు కూడా ఉన్నాయి వాళ్ళ కుటుంబానికి ఆలయ వ్యవస్థకి సంబంధించిన అర్చక స్వామిగా ఆంధ్రప్రదేశ్ అర్చక మహాసభలు జరిగినప్పుడు అతను కూడా ఒక ఆలయ వ్యవస్థకి సంబంధించిన ఒక అర్చక స్వామిగా వచ్చాడు. ఆ రోజున మా తెనాలిలో ఆయనకి కాస్త నేను సేవ చేసుకోవడానికి నన్ను నియమించారు పిల్లల్ని అక్కడ అందులో ఒక పిల్లవాడిని నేను అటువంటి నేను సరే తరువాత ఆయన గారి ప్రతిభా విశేషాలు పునశ్చరణీయంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అది నాకు ఎందుకు గుర్తొచ్చి అంటున్నానంటే నేను మొట్టమొదట ఈ చిత్రంలో తొలినాడు రంగు పూసుకుని ఘంటసాల పిల్లవాడుగా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యవహారాలు నేను చేసిన వేషం తండ్రే కదా. ఆ రోజున ఆయనకి సేవ చేసుకుండే భాగ్యం కలిగితే మళ్ళీ ఆ 40-42 సంవత్సరాల క్రితం విషయం ఆయనకి తండ్రిగా నేను నటించే అదృష్టం నటరాజు నాకు ఇచ్చిన యోగం అది భోగం. ఆ క్షణం అమరం అజరం. ఆ క్షణం నాకు కల్పించబడింది ఈ మహానుభావుడు రామారావు గారి ద్వారా. అయితే రామారావు గారి గురించి ఇప్పుడు ఆ ఘంటసాల గారి గురించి మనం చిత్రంలో చూస్తాం తెలిసినవి తెలుసు పునశ్చరణీయంగా మాట్లాడుకోవడం కాకుండా ప్రస్తుత అంశంలో మాట్లాడుకోవాలంటే చిత్రం 4 డిసెంబర్ ముస్తాబై బహుశా మా కళాబృందం వరకైనా అతని ముఖ్య వ్యక్తులతోటి కూడా కలిపి ఒక ప్రివ్యూ మాకు ప్రత్యేకంగా చూపిస్తారుగా భావిస్తాను. అప్పటి వరకు చిత్రంలోని అంశాల గురించి స్పృశించడం సమంజసం కాదుగా భావిస్తున్నా. రామారావు గారు ఆయన ఒక విమర్శకుడు ఒక క్రిటిక్ ఒక తాత్వికుడు ఒక అక్షరం పేర్చి కూర్చి ఆలోచించగలిగినటువంటి ధీశక్తి ఉన్న వ్యక్తి. నేను ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు మన యూనివర్సిటీ క్లాసెస్ అప్పుడు కూడా అదే మాడుతూ ఉంటాను ఈ రచయితల గురించి. ఇది మొత్తం క్రియేటివ్ ఫీల్డ్ అయినా కూడా చిత్రరంగం అంతా ఎవరికి వాళ్ళు సాంకేతికంగాను ఎవరికి వాళ్ళు రచనాపరంగాను దర్శకత్వం నటన ఎన్నున్నా కూడా అన్నీ సృజనాత్మక ప్రపంచానికి సంబంధించిన అంశాలే. అయినా కూడా ఫస్ట్ క్రియేటర్ రైటర్. రైటర్ ఈస్ ది ఫస్ట్ క్రియేటర్. డైరెక్టర్ ఇంటర్ప్రిటర్. యాక్టర్ ఈజ్ ఎ కమ్యూనికేటర్. ఆయన ఒక కమ్యూనికేటర్స్ని కూడా క్రియేట్ చేసి చెప్పగలని చేశారు కానీ ఒక క్రియేటర్గా ఒక ఇంటర్ప్రిటర్గా రెండింటి బాధ్యతలు ఆయనే తీసుకున్నారు రామారావు గారు. నేను పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు సినిమాలో చాలా పెద్దవాళ్ళు చేశారు బహుశా నేనే చిన్నవాడిని ఇక్కడ. కానీ యాక్టింగ్ అనేది నా ప్రొఫెషన్ కాదు. నేను పాటలు మాత్రమే పాడతాను. అలాంటిది నన్ను చూసి రామారావు గారు భాస్కర్ వాళ్ళందరూ వచ్చి నన్ను బాలాజీ గారు వాళ్ళు వచ్చి కలిసి ఈ పాత్ర చేయాలి అని అన్నప్పుడు నేను వద్దు సార్ అని చెప్పి చాలా వద్దనుకొని కూడా నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది దాని విలువ. బికాజ్ ఆ మహానుభావుడు ఘంటసాల గారు అంటే కేవలం మనం ఆయన పాటలే విన్నాము కొన్ని విషయాలు ఆయన గురించి మనకు తెలుసు కానీ ఆయన స్వభావం ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో అనేది చూపించమనే
ఈ సినిమా కాబట్టి ఈ సినిమా అందరూ కూడా రిలీజ్ అయిన తర్వాత అందరూ బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎక్కువ సమయం తీసుకోను. అందరికీ నమస్కారం. దీక్షితులు గారికి, రామ్ సత్యనారాయణ గారికి, కేసీ గారికి, మాధవీ రెడ్డి గారికి, వీళ్ళందరికీ నా ముఖ్యంగా నా కృతజ్ఞతలు. ఇది ఘంటసాల గారి మీద ఉన్న అపారమైన అభిమానంతో, ఆరాధనతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఇది శ్రీ రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేయడంలో దాన్ని సగం విజయంగా భావిస్తున్నాను. ఇంకా మిగిలిన విజయం ప్రేక్షకుల మీదే ఉన్నది. తప్పకుండా విజయం సాధిస్తుంది. నా గురించి నా కష్టాన్ని నా ప్రయత్నాన్ని అభినందించిన నా శ్రేయోభిలాషులందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ మీడియా వారికి కూడా నా అభినందనలు. ఆ తర్వాత కలవడం కాదండి, ముందు చాలాసార్లు కలిసాం మేము. మా దగ్గర పర్మిషన్లు, దానికి తగిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినవి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఇచ్చినవి. చాలా సహకరించారు మాకు, అందుకు వారికి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో తెలియదు. దానికి సమయం వచ్చినప్పుడు నేను ఆధారాలతో సహా వాళ్ళకి తగిన వాళ్ళ సందేహాలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను, క్లారిఫై చేస్తాను. నేను ఉన్నాయండి, మా దగ్గర అన్ని కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే మేము చేసుకుందాం. అసలు రక్త సంబంధికులు, కుటుంబంలో పెద్దలు, వాళ్ళ బిడ్డలు పరంపరాగతంగా ఆ వైభవాన్ని, ఆయనకి సంబంధించిన అన్ని కూడా కుటుంబంలో బిడ్డలందరూ అనుభవిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నం వాళ్లే మొదలుపెట్టి ఈ పాటికి ఎప్పుడో ఇలాంటి మహానుభావుల్ని ఎదుక్కుని తండ్రిని శాస్త్రత్వం వైపుకి, ప్రపంచం వైపుకి మరొకసారి చూపించే ప్రయత్నం చేయవలసిన అంశం ఇది. ఇది ఇంకొకరు మీద వేసుకుని ఏ ప్రయాసాలు కోల్చిన నరకంపడి ఆయన కోటీశ్వరుడు కాదు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి ఆయన దగ్గర ఏమి లేవు. ఆయన దగ్గర ఉన్న భావనా బలము, ఆయన ఉన్నటువంటి ఆయన మీద ఉన్న కృతజ్ఞతాభావము, ప్రేమ, భక్తి తాత్పర్యతలు తప్ప ఇంకా ఏ రకంగా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఏమీ యాచించి తెచ్చుకున్నది ఏమి లేదు. ఇది తండ్రి పట్ల ప్రకటించుకుంటున్నటువంటి అందరం కలిసి చేసుకుంటున్న ఒక కృతజ్ఞత ప్రయత్నం. దీనికి వారి వంతు కూడా సపోర్టు ఉండి ఇక ముందు జరిగే వాటిల్లో కూడా వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉండి వాళ్ళు తండ్రి పట్ల మరింత కృతజ్ఞతాభావంగా ముందుకు చూపించాయని ఇది హడ్డీలు చేసుకునే ప్రయత్నం యోగ్యమైంది కాదు. వాళ్ళు ఆ సంస్కారం లేని వాళ్ళు కాదు, వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు, మంచి పని నాన్న పట్ల చేస్తున్నారనే భావనలో ఉంటారనే మా భావన. కనుక ఎటువంటి ఇబ్బంది లేదుగా భావిస్తాము. వాళ్ళ నుంచి అసలు ఇబ్బంది, వాళ్ళ నాన్నకి చేస్తున్న నివాళికి, ఆయన వాళ్ళ నాన్నకి చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళు కూడా సంతోషపడతారుగానే భావిస్తూ చేస్తున్నదే కానీ మరొకటి కాదు. మరి రామారావు గారు తగిన పర్మిషన్లు కూడా ఉన్నాయన్నారు. ఒకవేళ లేకపోయినా కూడా వాళ్లే పిలిచి ఇచ్చి దీన్ని దోహదపడి ఆ రోజు రిలీజ్ నాడు వాళ్ళు కూడా ఉండి మాతో ఆనందంగా ప్రేక్షకుల సమక్షంలో శాబాష్ మా నాన్నగారికి ఇంత పనిచేశారని ఈయనకి దుశ్శాలువలు కప్పి బ్రహ్మాండంగా సత్కారం చేయవలసిన ఆ కృతజ్ఞత ఆ కుటుంబానికి ఉండాలిగా భావిస్తూ, కళాకారులు మానవ హృదయ నిర్మాతలు, కళాకారులే జనజీవన గమన నిర్ణేతలు అన్నది వాళ్ళ నాన్న పట్ల నిజం చేస్తున్నాం. అందుకు వారు కూడా చేదోడు వాదోడుగా ఉంది. లేని తండ్రి గారికి ఆత్మావై పుత్రనామాసి అని లేడు గనక తండ్రి లేకపోయినా బిడ్డల ద్వారా తండ్రి బతికుంటాడంటారు. అలా రతకుమార్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యుల బ్రదర్స్ అందరూ కలిసి వాళ్ళ నాన్న ఉన్నట్టుగా వాళ్ళు భావన, వాళ్ళ చర్యలు చేష్టల ద్వారా ఆ భావన మా క్రియేట్ చేస్తారుగా భావిస్తూ సెలవు. ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళు రావాలి కూడా, ప్రమోషన్లో పాల్గొనాలి, ప్రతి దగ్గరికి రావాలి, మీడియాలో కూడా రావాల్సిందిగా నేను మీడియా ద్వారా వారిని కోరుతున్నాను. రత్నకుమార్ గారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మీరు రేపు ప్రమోషన్లో మీరు ఉండాలని నేను ప్రత్యేకంగా, ఈ ఇంత గొప్ప పండగ ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా ఒక అభిమాని తను కోట్ల రూపాయలు వెచ్చించి తన అభిమానాన్ని ఈ ప్రజలకు, తెలుగు ప్రజలకి ఘంటసాల యొక్క ప్రావీణ్యతను, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని వస్తున్న ఒక రామారావు గారిని అభినందించి మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి కంప్లీట్ ఈ ప్రమోషన్లో పాల్గొనాలి. అవసరమైతే మేము కూడా మీ దగ్గరికి వస్తాము. మీరు కూడా ఇక్కడికి రావాల్సిందిగా నేను మీడియా ద్వారా కోరుతున్నాను.